अंदर की नमस्कार अंडी। राष्ट्र चाला आश्चर्यकर विषया जो प्रभुत् मूड मुद्दू तुम गुद्दू रखना परपालन चेसी जगनमोहन रेड्डी आफीस पक्ने विजयवाड़ा नगर में राष्ट्र चरत्र लेने विधा 16-17 మందిని సస్పెండ్ చేయడం గత నెల రోజుల నుంచి కూడా దీని మీద అనేక సంఘాల వాళ్ళు గాని ప్రజలు గాని ఇతరేతర పార్టీల వాళ్ళు గాని కోడి అయి ప్రజలు కోస్తున్నారు వెల్లంపల్లి దేవాలయాన్ని దోచేస్తున్నారని నేను ఒకటి సూటుగా అడగదల్చుకున్నా మంత్రి గారు गार अंट नाष्ट ले मंत्री अट एंटे नैने भिक्षम पटा अत की राजकी अंदर गार अना मंत्री आये मंत्री अर्वा राष्ट्र में एन देवालय अन्नी चोट अधिकार मार्चा दुर्गा हाईकोर्ट अर्हुड़ का ईवो చెప్పడం జరిగింది అయినప్పుడు కూడా ఆయనకి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ప్రమోషన్ల మీద ప్రమోషన్ ఇచ్చి దుర్గాగుడికి తీసుకొచ్చారు రెండోది కాకినాడలో ఏడిసి విజయరావుని అన్ని దేవాలయాల్లో ఇన్కమ్ పెట్టుకున్నాడు గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా నేను చాలా తీవ్రంగా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశా కొండపైన చైనా వాల్ కట్టారు నేను ఏసీబీ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా చైనా వాల్ గురించి కూడా మీరు ఎంక్వైరీ చేయాలని ఈ రోజు వరకు కూడా ఆయన సొంత దుకాణం గుడిపైన రెండు దుకాణాలు ఉన్నాయి 30,000 రూపాయలు గుడికి కేటాయించి 3 లక్షల రూపాయలు తీసుకుంటున్నాడు మొన్న ప్రశ్న పెట్టి ఆయన ఎప్పుడైనా గుడికి వచ్చాడా అయ్యదవా అనవసరమైన సమయంలో రాను నేను దసరా పండగ సందర్భంగా నేను తెలుగుదేశం పార్టీలో చేరినాక గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు చంద్రబాబు గారు గుడిపైకి వస్తే బతుకమ్మ పండగ తెలంగాణలో ప్రభుత్వ పరంగా చేస్తున్నారు మీరు దసరా పండగ ఇక్కడ ప్రభుత్వ పరంగా చేయాలి ఈ నాటి వరకు గుడివాళ్ళు 2 కోట్ల కోటి రూపాయలు పెట్టి దసరా ఉత్సవాలు చేస్తున్నారు ఆ రకం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం రావాలి దసరా సందర్భంగా అంటే ఆనాడు నా ఒక సలహాని ఆయన విని మీ మీడియా ముందే పండగ నేను ప్రభుత్వ పరంగా చేస్తా అన్న నేను దేవుడికి మెయిల్ చేస్తానికి వస్తా నీలాగా దొంగతనం చేస్తానికి రోజు రాత్రి పగలు రాను నేను అక్కడ భక్తులకు ఇబ్బంది నువ్వు రావటం వల్ల నీ ఇంటి పక్కనే దేవాలయం ఉండి గుడి ఉండి ఇంత ఈ రకమైన దోపిడీ జరుగుతుంటే నువ్వు మంత్రి దేనికి అన్నా నేను జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకొని ఉన్నారా మరి దీని మీద చర్య తీసుకోవాలి కదా ఆయన నేను ఏం చేసినా చల్లుద్దంటే ప్రజలు మొన్న మీ అబద్ధాలు మాటలు అమ్మారు ఏదోసారి మీకు అవకాశం ఇచ్చారు రాజధాని పక్కనే అమరావతి పక్కనే మీ ఇంటి పక్కనే విజయవాడ నగరం రాష్ట్రంలో దేవాలయాలు దోచుకుంటున్నారని అనేక సందర్భాల్లో వస్తుంది దేవ విగ్రహాలు పాల్గొట్టారు విగ్రహాలను దొంగతనం చేశారు అన్ని రకాలుగా జరుగుతున్నాయి ఇవాల దుర్గాగుళ్ళో భక్తుల యొక్క మనోభావాలు ఎంత దెబ్బ తిన్నాయో వాళ్ళు ఏమన్నారో ఈ రకమైన దేవుడిని అవమానం చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు మరి దీని మీద ప్రభుత్వం చర్య తీసుకొని ఎవరో కింద స్థాయి అధికారులని సస్పెండ్ చేయటం ఏంటండి అసలు ఆ ఈఓని తక్షణం సస్పెండ్ చేసి మంత్రి బత్రఫ్ చేయాలి ఇది సిగ్గు లగ్గ లేడు మన్న ఏదో ఒక వార్డులో వచ్చి అన్నాడట నేను సింహాన్ని ఒక్కనే వస్తా పందుల్లాగా రాను గుంపు కానీ అరే నాయనా నువ్వు సింహం కాదు గ్రామ సింహం నువ్వు నువ్వు సింహమా కోడి పుంజ వేస్తే పారిపోయేవాడివి నువ్వు నువ్వు సింహమా చెప్పుకుంటానికి సిగ్గురాదు నీకు రావు సరే నీ ఇంటికాడికి నేనే వస్తా సింగల్గా నువ్వు 10 మందిని తీసుకురా నన్ను చూసి 100 మంది చేరుతారు అక్కడ నిన్ను చూసి ఎవరు చేరుతారు
నీ ముఖం మీద నీ నాలుక మీద వంటి నిండా అవినీతి మచ్చలు ఉన్నాయి. నా నాలుక సాఫుగా ఉంది, శరీరం కూడా సాఫీగా ఉంది. సార్ ట్రైల్ ఏంటి, మీరంతా ఊరుగా నవ్వుతాం రాయటం కాదు, ప్రాక్టికల్గా మీరు చూడాలి. దేనికైనా సిద్ధం. వాడు ఏదో నేను భిక్షం పెడితే ఎమ్మెల్యే రుచి తగిలిందా, లేకపోతే ఆ రోజే ఐపీ పెట్టి వెళ్ళిపోయాడు. మొన్న కూడా నైతికంగా విజయం మంది, ఒక స్వల్ప తేడాతో ఆయన గెలటం జరిగింది. దానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. జేకే జలీల్ ఖాన్ అంటే బ్రాండు, నీలాగా ఎదవను కాదు నేను. నువ్వు అన్నిట్లో దోచుకున్నావు, పైపెచ్చు మొన్న అంటున్నాడు వక్బోర్డ్, అది కూడా దానికి కూడా సిద్ధమే. నువ్వు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 2.5 ఎకరాలు దర్గాలో వక్బోర్డు స్థలం రాయించుకున్నావు. నేను మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈయన ఎక్కడ బయట పెడతాడని ఒక అతనికి అక్కడే భవానీపురంలో ఆయన నా స్నేహితుడు, ఆయన పేరు చెప్పను, అక్కడ 2.5 ఎకరాలు లీజు ఆయనకి ఇచ్చేసాడు. వక్బోర్డ్ ల్యాండ్ అనేది అమ్మకానికి కానీ తీసుకుంటాను కానీ హక్కు లేదు. ఆసుపత్రి రూల్స్ ఈవెన్ గవర్నమెంట్ విల్ నాట్ టేక్ ద వక్బోర్డ్ ల్యాండ్, లీజుకి ఇవ్వచ్చు. నా పేరున కానీ నా కుటుంబ సభ్యుల మీద పేరున కానీ నేను వక్బోర్డ్ చైర్మన్గా ఒక అంగళం పోనీ దర్గాలో వెళ్ళి అడగండి వాళ్ళు. మన కొద్దిగా వేరే విషయంలో నేను దర్గాకి వెళ్తే వాళ్ళు అన్నారు, మేము ఇస్తామన్నా తీసుకోకుండా ఉన్న రాజకీయవేత్త మీరు ఒక్కళ్ళేనని. పోనీ దర్గాలో వెళ్ళి ఎలగండి, వెల్లంపల్లి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంత్రి ఉన్నప్పుడు ఆ సంస్థకు కానీ ఆ చుట్టు ప్రాంతాల్లో నివాసం వస్తున్న ముజావులకు కానీ ఆయన చేశాడేమో. దర్గాలో జనరేటర్ నేను వేసా, రోడ్లన్నీ వేసా, వంట చేసుకుంటానికి దాబా కట్టించా, తర్వాత మా అబ్బాయి పేరున చనిపోయిన అబ్బాయి పేరున వాటర్ ట్యాంక్ కట్టా. అసలు నీ దానం ఎక్కడ చేశారా నాయన, నీ జేబులో పైసా పెట్టుకోరావు, ఆ వ్యాపారస్తులు అరే 5,000 ఇవ్వరా 10,000 ఇవ్వరా, ఆ వైశాస్ కమ్యూనిటీ అన్నీ తినేస్తున్నావు కదా బెదిరించి మంత్రి అని. నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారికి, మీరు ఇమీడియట్ ఇటువంటి మంత్రిని వేసుకొని మీరు పరిపాలన చేసుకుంటే ఇక ఇది మీ ఒక పరిపాలనకి మంచి పద్ధతి కాదు. సరే వేరే వేరే విషయాలు ఏమున్నా దేవుడు ఇది అమ్మవారి దేవాలయం అంటే నా దృష్టిలో తిరుపతి దేవాలయం ఎట్టాగో 2వ స్థానంలో ఉన్న దేవుడు మా అమ్మవారి గుడి, అది దేవుడు ఇచ్చిన మాకు వరం. నేను చెప్తున్నారే నాయన, నేను వచ్చి అక్కడ ప్రమాణం చేస్తా, నువ్వు వచ్చి ప్రమాణం చేయరా అక్కడ, నేను ఎక్కడ అవినీతి చేయలేదంటే ఆయన దుర్గా గుడికి ఎప్పుడైనా వచ్చాడా? ఒట్టు అంటే మీనింగ్ ఏంటి? ఒట్టుకి మీనింగ్ ఏంటి? నీకన్నా ఎక్కువ చదువుకున్నా, నీకన్నా ఎక్కువ అనుభవం ఉంది, వయసులో కానీ బరువు వేసుకున్నా కానీ తెలివితేటలు కానీ రాజకీయంగా కానీ దేంట్లో అయినా ఎక్కువే నీకన్నా. బచ్చగాడివి నువ్వు సింహం అంటున్నావు, ఒకసారి రా గాంధీజీ మున్సిపల్ హైస్ కాడికి. నీ ఈవెన్ గన్మెన్తో సహా రా, నేను ఒక్కడనే వస్తా. గన్మెన్ని నిన్ను ఏం చేస్తానో చూడు. దొంగ నువ్వు నన్ను సింహం అంటావా? సింహం అంటే పదం తెలిసాడికి, సింహం ఇక్కడ ఉన్నాడు రా నాయన, విజయవాడ వెస్ట్లో సింహం ఉన్నాడు. పిచ్చి మాటలు పిచ్చి కోతలు కోయటం మానే. నేను నీకు ఏ మాత్రం సిగ్గు లజ్జ రోసం ఉన్నా, దేవుడి మీద ఇది ఉన్నా, నువ్వు నిజమైన హిందూ అయినా తక్షణమే రాజీనామా చేయాలి, తక్షణం రాజీనామా చేయాలి. రాష్ట్ర చరిత్రలో ఈ రకంగా దోపుళ్ళు, విగ్రహాలు ధ్వంసం, ఈ దొంగతనాలు ఏంటి? ఇది పరిపాలనేనా? ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించట్లేదా? ఇది కనిపించట్లేదా? లేదా పేపర్లు చూడరా ఆయన, లేదా ఆయన సలహాదారులు చెప్పరా? విజయవాడ ఇది పొలిటికల్ సెంటర్, విశాఖపట్నం పొలిటికల్ సెంటర్ కాదు. హైదరాబాద్ కన్నా మీడియా వాళ్ళు ఇక్కడ ఎలర్ట్గా ఉంటారు. ఇక్కడ చిన్న గజం ముట్టుకుంటే కరెంట్ కొట్టి 3 ఫేస్ కరెంట్ కొట్టిస్తారు. మీరు హైదరాబాద్లో మీడియా ఇంత అలర్ట్ ఉండదు, వైజాగ్లో అయితే అసలు ఉండదు. ఈ రాజధాని వదిలేసి అక్కడ రాజధాని అంటాడు ఆయన గారు. సరే ఆ సబ్జెక్టు రేపెల్లుండో మాట్లాడదాం ప్రభుత్వం. ముందు మా ఇదేంటంటే వెల్లంపల్లి తక్షణమే రాజీనామా చేయాలి, ఎందుకంటే ఇంత అవినీతి, దేవుణ్ణి అవమానం చేసే విధంగా, భక్తుల్ని వాళ్ళ మనోభావాన్ని దెబ్బతీసే విధంగా. నేను చెప్పేది ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఈయన ఎక్కగానే అధికారులను మార్చేశాడు. దానికి కారణం ఏంటి? వీళ్ళ ద్వారా మంత్రి ఎంత వాటా పెట్టావు? 2 షాపులు నీ పేరున పెట్టుకొని 30,000 గుడికి ఇచ్చి 3 లక్షలు అద్దె తీసుకున్నావు. ఇంకా నీతివంతుగా మాటలు మాట్లాడతాడు ఏంటండి ఆయన? కావాలంటే వెళ్ళి చూడండి, నేను వస్తాను మీతో పాటు.
ముప్పై వేలు అద్దీ ఉంటాయండి, 3 లక్షలు తీసుకుంటాడు నెలకు.